సీరియల్ నటుడు చంద్రకాంత్ మణికొండలో తన అపార్ట్మెంట్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త తెలిసిన వెంటనే చంద్రకాంత్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చంద్రకాంత్ డెడ్ బాడీ ఇంటికి చేరుకుంది. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీ ఇక్కడికి ఇంటి దగ్గరకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సికింద్రాబాద్ లో తన నివాసానికి డెడ్ బాడీని తీసుకొచ్చారు. ప్రస్తుతం చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు. సీరియల్ లో తనతో పాటు నటించిన కోఆర్టిస్టులు వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున చంద్రకాంత్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు వస్తున్నారు. సో యాక్చువల్ గా ఎప్పుడైతే సీరియల్ నటి పవిత్ర జయరాం చనిపోయారో అప్పుడు ఆ రోడ్డు ప్రమాదంలో చంద్రకాంత్ కూడా గాయపడ్డాడు. సో చంద్రకాంత్ చాలా సందర్భాల్లో చెప్తున్నారు పవిత్రతో ఉన్న తన అనుబంధం గురించి చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు. సో ముఖ్యంగా పవిత్రను కాదు నన్ను తీసుకెళ్లాల్సిందే అని చెప్పి ఆయన బాధపడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. సో యాక్చువల్గా గత కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితిని మనం చూస్తే కనుక 6 సంవత్సరాలుగా మణికొండలోనే నివాసం ఉంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న పరిస్థితి ఒకసారి గమనిస్తే కనుక బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు చాలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి డెడ్ బాడీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు సీరియల్లో తనతో పాటు పనిచేసిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా వస్తూ ఉన్నారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. చంద్రకాంత్ ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఆ రోడ్ యాక్సిడెంట్ తర్వాత కూడా 2 రోజులు చాలా బాధపడ్డారు చంద్రకాంత్. సో మణికొండలో అపార్ట్మెంట్లో ఉంటున్నప్పటికీ కూడా ఇంకా ఆ బాధను జీర్ణించుకోలేక ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు చంద్రకాంత్. ఆ పోస్ట్లో 2 డేస్ ఆగు నేనే వచ్చేస్తున్నా అని చెప్పి ఎప్పుడైతే పోస్ట్ పెట్టారో ఇక్కడ కుటుంబ సభ్యుల్లో కూడా సో ఒక ఆందోళన కనిపించింది. చంద్రకాంత్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయనట్టుగా తెలుస్తోంది. సో చంద్రకాంత్ ఫోన్ ఒక పక్క లిఫ్ట్ చేయట్లేదు, ఒక పక్క కనీసం టచ్ లో కూడా రాని నేపథ్యంలో సో కొంతమంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే సో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాచ్మెన్ ఫ్రెండ్స్తో కలిసి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు డెడ్ బాడీ ఇంటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పేరెంట్స్ చాలా ఆవేదనలో కనిపిస్తున్నారు, బాధతో కనిపిస్తున్నారు. చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా ధైర్యవంతుడు పిరికివాడు కాదు కానీ ఈ బాధను జీర్ణించుకోలేక అతను సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు. చంద్రకాంత్ ఫాదర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చంద్రకాంత్ గారు అసలు ఇలా చేసుకుంటాడని అసలు ఎవరు ఊహించలేదు? ధైర్యగల మనిషి అతను మాకు చెప్పాడు, మేము చేసుకున్నాం అట్లాంటి పని చేసుకున్నాం, డాడీ నేను బతుకుతూ ఉంటా అని చెప్పాడు. ముందు ఏం చెప్పాడు అంటే పవిత్ర చనిపోయిన తర్వాత మీరు కాంటాక్ట్ అయ్యారా? రాలే మా దగ్గరికి. ఫోన్ చేసిన ఎత్తాడు 11వ తారీఖు రోజు మాకు ఒక్కొక్క ఢిల్లీ ఉంది హౌస్ది, దానికి రోజు వచ్చాడు. వచ్చాడు ఆ రోజు కూర్చున్నాడు మాట్లాడాడు. ఆ రోజు కొన్ని డబ్బులు వచ్చినాయి అతనికి, ఆ డబ్బులు నేను తీసేసుకున్నా, ఆ పిల్లల లైఫ్ కొరకని ఇల్లు కొనిచ్చి చేస్తానని చెప్పి వాళ్ళ జీవితం నిలబెడతానని మాటిచ్చా. సరే డాడీ అన్నా, నేను డాడీ నేను 2 రోజుల్లో బతుకుతా, మాకు పవిత్ర జయరాం పిలుస్తుంది నేను పోతా. భార్య మీతో అన్నారా? మాతో 10 మందితో అన్నాడు. అప్పుడు మీరేమన్నారు? తప్పునైనా ఇట్లా చేయొద్దు. అక్కడ మాకు పెద్ద మనిషి 10 మంది ఉన్నారు, వాళ్ళు చెప్పారు తప్పురా, అరే ఏం చేస్తున్నారు, అరే కొడుకు అమ్మన్నాను కదా, ఇలా తప్పు పనులు చేయొక్క ఇవన్నీ చేయొద్దు. నేను చేస్తా బాబాయ్, నేను చేస్తా కాక తప్ప నేను చేయా మళ్ళీ అన్నాడు. అన్నాడు ముందు చెప్పిన మాట చేసి కూర్చున్నాడు. ఇప్పుడు భార్యతో ఉండక 6 సంవత్సరాలు అవుతున్నారు, దాదాపు దగ్గర 6 సంవత్సరాలు. అప్పుడు ఇక్కడ భార్యతో ఉండకుండా ఇక్కడ పిల్లలను కూడా చూడకుండా 6 సంవత్సరాల నుంచి బయట ఉంటున్నారు కదా, మీరు వారించలేదా, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు కాదు అని చెప్పి పంచాయతీ చేయలేదు? చాలా గొడవలు కూడా పెట్టుకున్నాం, కొట్టుకున్నాం, కూడా కొట్టాను, కూడా దెబ్బలు కూడా కొట్టా. ఇల్లే నాకు అదే మంచిది, నాకు అదే దేవత, నన్ను చూస్తాను మంచిగా అనేసి. సో పవిత్ర జయరాంది బెంగళూరు అంటే కదా, అక్కడ వాళ్ళ అదే బెంగళూరు కరెక్ట్, వాళ్ళ పేరెంట్స్ మీరు మాట్లాడటం కానీ ఆమెతోనే మాట్లాడాలి, పేరెంట్స్ మాకేం తెలుసు. ఏమన్నారు పవిత్ర? పవిత్ర మాతోనే మాట్లాడలేదు సార్, మాతోటి ఆమె ఏ రోజు మాతో మాట్లాడలే, మస్తు బాధలు పెడుతుండ్రు అది ఇదని చెప్తున్నా, మాకేం పట్టించుకోలేదు మేము అసలు ఆమెతో మాట్లాడలేదు ఇంతవరకు, 6 సంవత్సరాలు కావస్తుంది మేము మాట్లాడలే. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి, పెళ్ళిలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏమిట్లోకి ఏం లేరు చెప్పండి మరి. అంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు, నువ్వు అట్లా ఉంటాం కరెక్ట్ కాదు, ఈ కిందనే వచ్చి సరే తప్పు జరిగింది జరిగిపోయింది ఇక్కడైనా రా అని చెప్పేసి అనలేదు. నేను నిన్ను చెప్పిన అయిపోయింది రా, మధ్యలో వచ్చింది మధ్యలో అయిపోయింది, ఇప్పుడు చేసుకున్న వందల మందిలా ఆమెతో కరెక్ట్ ఉండు, మాతో ఉండు, నువ్వు చూసుకుంటావు, నువ్వు కూడా మాతోనే ఉండు. ఆమె అన్న మా కోడలు చిన్న కోడలు ఇప్పుడు ఉన్నా ఆమె, అది ఏమన్నది నువ్వు డ్యూటీ చేయకున్న పర్వాలేదు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని చూసుకుంటు నేను పోషిస్తాను. ఆమె జీకేలో జనరల్ మేనేజర్ ఆమె కోడలు శిల్ప, అంత చెప్పినా కూడా మళ్ళీ నేను అక్కడ పోయి అట్లా చేసుకున్నాను సొసైటీ. మరి ఎప్పటికైనా వస్తాడని చెప్పి కోడలు ఆమెకడ ముందు మేము ఆశపడ్డాం అట్లా. ఈ 6 సంవత్సరాల పాటు అసలు సరిగా ఉండట్లేదు కదా, మరి కేసులు కానీ పోలీసులు కేసు పెట్టడం అటువంటి పోలీసు కేసులు డిస్టర్బెన్స్ ఏం లేవు, వాళ్ళు మంచిగా ఉన్నారు సార్ అక్కడ, మేము కూడా బాధపడుతున్నాము.
ఏ రోజైనా తన మనసు మారుతుంది వస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మొన్న అక్కడ ఆమె యాక్సిడెంట్ అయింది కదా, ఇప్పుడైనా మారుతాడు కదా, మర్చిపోయింది కదా, ఆమె పోయింది కదా, మారుతాడు కదా, మంచిగా ఉంటాడు కదా అని మేము ఆశించినాం. మా కోడలు కూడా ఆశించింది. నటుడు చంద్రకాంత్ బాబాయ్ ప్రస్తుతం అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇలా చేసుకుంటాడని అసలు నాకు తెలియదు, అది అసలు ఏమైంది ఏం లెక్క తెలియదు, అనుకోలేదు మేము ఎట్లా అవుతుంది అంటే. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో ఉండకుండా పవిత్ర జయరామ్ గారితో ఉంటున్నారని చెప్పేసి ఈ సమాచారం తెలుసా మీకు? నాకు అది ఆ టాక్ తెలియదు. ఫ్యామిలీతోనే ఉంటున్నాడు అనుకున్నారా? అంతే అనుకున్నా. అంతే థ్యాంక్స్.